సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిభవనం కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. అధికారం చీజారిందన్న అక్కసుతో బాల్క సుమన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. అధికారం చేజారిందన్న అత్తసుతో కల్వకుంట్ల పెంపుడు కుక్క, కల్వకుంట్ల బానిస అయినటువంటి బాల్క సుమన్ నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. బాల్క సుమన్, నీ పెంపుడు కుక్క బుద్ధి నువ్వు కేసీఆర్ దగ్గర చూపించుకో. కేసీఆర్ దగ్గర మంచి మార్కులు పొందడానికి రేపొద్దున నీకు ఇంకో అవకాశం ఏదైనా రావడానికి నువ్వు కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇష్టం వచ్చినట్టుగా మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నావు. చెప్పులు చూపించే సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నావు బాల్క సుమన్? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అని చెప్పుకుంటావు కదా నువ్వు, మరి ఆ ఉస్మానియా యూనివర్సిటీలోనే నువ్వు చెప్పులు చూపించే సంస్కృతి నేర్చుకున్నావా? ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి ఎట్లా మాట్లాడాలని కూడా కనీసం ఒక విద్యార్థి నాయకునిగా నీకు ఇంగిత జ్ఞానం లేదా? మరి 9 ఏళ్ళ అధికారంలో మీరు ఉన్నారు కదా, మరి అట్లాంటి టైంలో మీ ముఖ్యమంత్రి మీద మేమెన్నిసార్లు చెప్పులు చూపించే పరిస్థితి ఉంటుండే? మేము అప్పుడు చెప్పులు చూపించుంటే అప్పుడు మీ ముఖ్యమంత్రులు కానీ మీ మంత్రులు కానీ రోడ్ల మీద తిరిగేటోళ్ళ? బాల్క సుమన్ ఖబర్దార్, ఖచ్చితంగా బేషరతుగా రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నువ్వు రోడ్ల మీద ఎట్లా తిరుగుతావు చూస్తాం బిడ్డ, కరీంనగర్ గడ్డ మీద ఎట్లా అడుగు పెడతావు కూడా చూస్తాం మేము ఖచ్చితంగా బాల్క సుమన్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజల లోపల ఇక మా పని అయిపోయింది, ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, కనీసం మేము ఇట్లా మాట్లాడినా హైలైట్ కావాలని చూస్తూ ఉన్నావు బాల్క సుమన్. గుర్తుపెట్టుకో, నీ పేరులోనే ఉంది బాల్క సుమన్ అంటే నువ్వు వెంట్రుకతో సమానం, రేవంత్ రెడ్డి వెంట్రుకతో సమానం బాల్క సుమన్, నువ్వు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద వేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నీ మీద ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్ ఇవ్వబోతూ ఉన్నాం, ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు నీ మీద తీసుకోవాలి. నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు, ముఖ్యంగా దళిత సమాజం నిన్ను ఏడాడో వెలివేసింది. బాల్క సుమన్, ఆ రోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వనప్పుడు నీ చెప్పు ఏడా చూపించుకున్నావయ్యా? ఆ రోజు దళితులకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు నీ చెప్పు ఏడా పెట్టుకున్నావు? ఈ రోజున మా రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు అమలు పరుస్తూ ఉంటే నువ్వు ఒక దళిత ద్రోహిగా మారిపోయి ఈ రోజున మాట్లాడుతున్నావు బాల్క సుమన్. దళితులందరూ ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా కూడా నీది గమనిస్తూ ఉన్నారు. రానున్న